నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేంటి శుభాలేమిటి ఏ దేవాలయాన్ని సందర్శించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుదినం తదేవ తారా బలం బలం తదేవ దైవ బలం తదేవ లక్ష్మీపతేంగఘ్రియుగం స్మరామి నమస్కారం వారఫలం కార్యక్రమంలో గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కుంభలగ్నం కుంభలగ్నంలోనే సూర్యుడు బుధుడు అలాగే శని భగవానుడు ముగ్గురూ సంచారం చేస్తున్నారు ఇక రాహుగ్రహం ఎప్పటిలాగానే మీనరాశిలో దేవగురువైన బృహస్పతి వృషభంలో చంద్రుడు సింహంలో కన్యలో కేతువు మకరంలో శుక్ర గ్రహాలు సంచారం చేస్తున్నాయి ఇది ఈనాటి గ్రహబలము మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిబుధ శనులు ఆరులో కేతువు శుభప్రదమైన ఫలితాలని సాధిస్తారు అనుకూల కాలం నడుస్తుంది అనుకూల కాలంలో చేసే పనులు అనుకూలంగా ఉంటాయి చేపట్టే పనుల్లో త్వరగా విజయం ఉంటుంది అభిష్టాలు సిద్ధిస్తాయి ప్రయత్నాన్ని బట్టి కార్యసిద్ధిని సాధిస్తారు ఉత్సాహభరితమైన ఫలితాలు లాభాన్నిస్తాయి పట్టుదలతో కృషి చేస్తే అధిక లాభాలు కలుగుతాయి మీ ప్రణాళికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నిరంతర సాధనతో బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు చాలా బాగున్నాయి గౌరవం పెరుగుతుంది తగినంత సహాయ సహకారాలు అందుతాయి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ఎదుగుదల గోచరిస్తోంది అభివృద్ధిని సాధించే విధంగా విజ్ఞానపరంగా చక్కగా రాణిస్తారు నూతన ఆలోచనలు శక్తినిస్తాయి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి కృషి ఫలిస్తుంది పలు మార్గాల్లో లాభపడతారు ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది ధనాన్ని పొదుపు చేయండి ఆలోచించి ఖర్చు చేయండి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలుంటాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వారు ఏ ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి ఇష్ట దేవతను స్మరిస్తే సరిపోతుంది పురుగారు వారు ఏ ఆలయాన్ని సందర్శించాలో తెలియజేస్తారా మేషరాశి వారు ప్రధానంగా దుర్గామాతను దర్శించడం మంచిది ఏ ఏ దానాలు చేయాలి చంద్రానుగ్రహ సిద్ధకై బియ్యం దానం చేయండి వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది వృషభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో రవి భాగ్యంలో శుక్రుడు లాభంలో రాహువు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు శుభ ఫలితాన్ని ఇస్తాయి మంచి ఆలోచన విధానంతో మీ ప్రయత్నాలని ప్రారంభించండి స్థిరత్వం ఏర్పడుతుంది సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆశయ సాధనలో ఉత్సాహంగా కృషి చేయండి ఆర్థిక పరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ధర్మ మార్గంలో మీరు చేసే కృషి విశేషమైనటువంటి ఆర్థిక విజయాన్ని ప్రసాదిస్తుంది సన్మార్గంలో మంచి కృషిని కొనసాగించండి గృహ వాహన యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి ప్రారంభించిన పనులు శ్రేయస్సునిస్తాయి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు విజయవంతమవుతాయి మిత్రుల సహాయంతో ఒక ముఖ్య కార్యం పూర్తవుతుంది ఆపద నుండి బయటపడతారు బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమించి సత్ఫలితాలను సాధిస్తారు సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది గురుగారు వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి మీ ఇష్ట దైవాన్ని మీరు చక్కగా మనసారా ప్రాతకాలంలో స్మరించండి గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృషభ రాశి వారు ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి గురుగారు వృషభ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి తొమ్మిదిలో కుజుడున్నాడు కందులు దానం చేస్తే శక్తి పెరుగుతుంది గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు లాభంలో గురువు అష్టమంలో శుక్రుడు దశమంలో రాహువు మనోబలంతో పనులు ప్రారంభించండి సంకల్పం వెంటనే సిద్ధిస్తుంది నాలుగు గ్రహాలు సహకరిస్తున్నప్పుడు అంతటా విజయమే గోచరిస్తుంది స్వల్ప విఘ్నాలుంటాయి దానికోసం ప్రత్యేకంగా ఆలోచించవద్దు అధైర్యపడవద్దు నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలి ధైర్యంగా ఏకాగ్రతతో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో మేలు జరగాలంటే సకాలంలో మీ బాధ్యతలని మీరు నిర్వర్తించాలి తోటి వారిని సంప్రదించి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని జాగ్రత్తగా పూర్తి చేయండి శ్రమ పెరగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి ఇతరులపై ఆధారపడకుండా లక్ష్య భావంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి దృఢ సంకల్పం శక్తినిస్తుంది గందరగోళ స్థితి ఏర్పడకుండా చూచుకోండి ఏది లోతుగా ఆలోచించవద్దు సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి వివాదాలకు దూరంగా ఉండండి విశేషమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆర్థిక విషయాలపై దృష్టి నిలపండి బుద్ధిబలంతో వ్యాపారం చేస్తే వ్యాపారంలో కూడా ఇబ్బందులు తొలగి వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆవేశపరిచేవారు ఉంటారు శాంతంగా నిదానంగా వ్యవహరించండి మిత భాషణం శక్తినిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం మేలు చేకూరుస్తుంది గురుగారు మిథున రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి గురుగారు మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి మిథున రాశి వారు దేవతను దర్శించడం మేలు గురుగారు మిథున రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా చక్కని గ్రహయోగం ఉన్నది దానాలు అవసరం లేదు గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి కేవలం కేతుగ్రహం మాత్రమే యోగిస్తోందమ్మా ఏకాగ్రత పనులు ప్రారంభించండి గతానుభవం మేలు చేస్తుంది ఎటు నుంచి ఏ ఆపద పొంచి ఉంటుందో తెలియదు కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి ఆచితూచి వెయ్యాలి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకసారి పునరాలోచించాలి ఆత్మీయుల సూచనలు తీసుకోవాలి కుటుంబ వ్యక్తుల సలహాలు చాలా వరకు మేలు చేస్తాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ విధంగా వ్యవహరించడం మంచిది మొహమాటానికి లొంగరాదు కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి ధర్మమే ధ్యేయంగా ఆలోచించాలి నష్టం రాకుండా సకాలంలో మీ బాధ్యతలని మీరు నిర్వర్తించాలి వినయ విధేయతలు చాలా వరకు అవసరమవుతాయి అపార్థాలకు తావు లేకుండా సున్నితంగా మాట్లాడాలి కావాలని నిందలు మోపేవారు ఉంటారు ఇబ్బంది కలిగించేవారు ఉంటారు కాబట్టి బుద్ధి బలంతో వ్యవహరిస్తే ధైర్యము శక్తి రెండూ మీకు లభిస్తాయి ఓర్పుతో చేసే పనులు ఇస్తాయి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేస్తున్నామో మనసుకు తెలిసి ఉండాలి యథాలాపంగా ఏ పనులు చేయవద్దు ఎక్కడో దృష్టి పెట్టి ఏవో పనులు చేస్తే వాటి వల్ల అనర్ధాలు పెరిగే అవకాశం ఉంటుంది చిన్న పొరపాటు జరిగిన శ్రమ అధికమవుతుంది కాబట్టి ఒక మెట్టు దిగైనా సరే ఫలితం వచ్చేంత వరకు సన్మార్గంలో పయనించండి అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం వెంటనే చేరుకోగలుగుతాము గురుగారు కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు ఈ వారం తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి నవగ్రహాలని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత కొద్ది కొద్దిగా ఉంచి నమస్కారం చేయాలి సాధారణ పాములో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది సింహరాశి వారికి మూడు గ్రహాలు రక్షిస్తున్నాయి తల్లి జన్మచంద్రుడు షష్ఠ కుజుడు భాగ్య బృహస్పతి యోగం ధైర్యంగా మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించండి విజయాలు వాటంతటవే కలుగుతాయి ముఖ్య కార్యాల్లో ఏకాగ్రతను పెంచండి ఉత్సాహభరితంగా ప్రయత్నాలు చేయండి ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాలానుగుణంగా శాంతంగా పనిచేయండి తోటి వారితో విభేదాలు లేకుండా కలిసిపోయేట్టుగా మాట్లాడాలి సున్నితంగా వ్యవహరించాలి ఎవరిని నొప్పించవద్దు మీరు నొచ్చుకునేట్టుగా వ్యవహరించవద్దు అధికారులతో ప్రశాంతంగా మాట్లాడండి మన క్రింది వారితో అనురాగంతో వ్యవహరించాలి అప్పుడే విజయాలు లభిస్తాయి సమాజంలో వ్యతిరేకత తొలుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయండి గంభీరంగా ఉండండి ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి సకాలంలో వ్యాపార బాధ్యతలను చక్కగా పూర్తి చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సమస్యలు తొలగుతాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడాలి ఖర్చులు పెరగకుండా నియంత్రణ అవసరం ఆర్థిక సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి మొహమాటం లేకుండా ఆర్థికంగా పొదుపు వహించాలి సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి వారం చివరిలో ఒక విజయం లభిస్తుంది గురుగారు సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు తప్పనిసరిగా సూర్యనారాయణ మూర్తిని ధ్యానం చేయాలి అలాగే గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సప్తమ స్థానంలో సూర్యగ్రహ సంచారం ఉంది సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు అలాగే కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది కన్యారాశి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా ఆరో రాశిలో మూడు గ్రహాలు రవి బుద్ధ శనుడు పంచమంలో శుక్రుడు బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలు గోచరిస్తున్నాయి చేస్తున్న కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది శ్రమ ఫలిస్తుంది ఉన్నత శ్రేణిలో ఫలితాలు గోచరిస్తున్నాయి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఆశయాలు నెరవేరుతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారాగా అదృష్టవంతులు అవుతారు కాలం కలిసి వస్తుంది స్వప్రయోజనాలు శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తాయి ఉత్సాహభరితంగా ఉద్యోగ రీత్యా కాలం సహకరిస్తుంది పదవీ లాభాలకు అవకాశం ఉంది అధికారుల ద్వారా మేలు చేకూరుతుంది వ్యాపారంలో అద్భుతమైన శుభయోగం ఉన్నది ప్రయత్న బలానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారంలో ఇతరులు మీ ఆదేశాలని చక్కగా పాటిస్తారు అనేక ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మృగారు ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యారాశివారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది కన్యా వారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా కన్యా వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించాలి కన్యారాశివారు ఏ ఏ దానాలు చేయాలి కుజప్రీతిగా కందులు దానం చేయాలి గురుగారు ఈ వారం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది తులారాశి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ లాభంలో చంద్రుడు సప్తమంలో గురువు నాలుగులో శుక్రుడు ఆరులో రాహువు శ్రేష్టమైన శుభ ఫలితాలు కలుగుతాయి మంచి జరుగుతుంది ఆశించినది లభిస్తుంది ధర్మదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది ధైర్యంగా మీ ప్రయత్నాలను మీరు చక్కగా కొనసాగించండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మనోబలంతో చేసే పనులు త్వరగా లక్ష్య సిద్ధినిస్తాయి మీ కృషి నలుగురికి తెలుస్తుంది ప్రతిభతో పనిచేసి ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు నూతన ఆవిష్కరణలకు ఇది యోగ్యమైన సమయం చురుకైన బుద్ధి బలంతో ఉన్నతమైన ఫలితాలను సాధిస్తారు పది మందికి ఆదర్శవంతులవుతారు పలు మార్గాల్లో లాభపడతారు మంచి భవిష్యత్తుని నిర్మించడానికి ఇది యోగ్యమైన కాలం భూగృహ వాహనాది ఫలాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది మీ అర్హతకు తగినటువంటి విజయాలు ఉంటాయి నిరంతర సాధన అవసరం జ్ఞానవంతమైన అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోండి తులారాశి వారు ఈ వారం ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి ఇష్టదేవత స్మరణ సరిపోతుంది ఏ ఆలయాలను సందర్శించాలి ఇష్ట దేవతను దర్శించండి గురుగారు తులారాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియచేస్తారా నాలుగో రాశిలో కుజుడు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై కుజగ్రహ ప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు తృతీయంలో కుజశుక్రుడు చతుర్థంలో బుధుడు లాభంలో కేతువు వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి చురుకైన బుద్ధిబలంతో ప్రయత్నం చేస్తే వ్యాపారంలో విశేషంగా కలిసి వస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు మీ ఆలోచన విధానమే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తెలివిగా ఆలోచించండి మీరు చేసే పనులు పది మందికి ఆదర్శవంతమవుతాయి ఆర్థిక పరమైన అభివృద్ధి విశేషంగా గోచరిస్తుంది శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి విశేషమైన మానసిక దృఢత్వం లభిస్తుంది ప్రశాంతంగా వ్యవహరించండి ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండండి వివాదరహితంగా వ్యవహరించండి సాంకేతిక లోపం ఏర్పడకుండా చూచుకోండి ప్రతిభతో పనిచేయాలి లక్ష్య భావనతో పనిచేస్తే ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి విసిగించే వారుంటారు సహనాన్ని ప్రదర్శించండి ఓర్పుగా సమాధానాలు ఇవ్వండి మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వృషిక రాశి వారు యోగిస్తున్నాయి లక్ష్మీదేవిని స్మరించడం మంచిది వృషిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురువుగారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఏవేవి దానం చేయాలి గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాలతో పనిలేదు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా మూడవ రాశిలో రవిశనులు పంచమంలో గురువు ద్వితీయంలో శుక్రుడు దశమస్థ కేతు యోగం బ్రహ్మాండమైన శుభ ఫలితాలుంటాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోండి అవకాశం కోసం ఎదురు చూడండి అందుకు తగినంత సాధన చేయండి అదృష్టవంతులవుతారు నిండైన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయమే గోచరిస్తుంది మంచి ఆలోచన విధానంతో శ్రేష్ఠమైన భవిష్యత్తుని ఊహించండి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి అర్హతను పెంచుకుంటూ మీకున్న పరిధిలో మీరు విజయాలు సొంతం చేసుకోండి రాబోయే కాలం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి అధికారుల ప్రశంసలుంటాయి మీ కృషిని నలుగురు గుర్తిస్తారు ఆదర్శవంతమైన జీవితం లభిస్తుంది సంస్కార భూయిష్టమైనటువంటి పనులు మిమ్మల్ని ఉన్నతులను చేస్తాయి గొప్పవారితో సంభాషిస్తారు నూతన విషయాలు బోధపడతాయి గృహ నిర్మాణాధికార్యాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఆర్థిక పరమైన అభివృద్ధి గోచరిస్తుంది వృధా వ్యయాన్ని తగ్గించండి ఇప్పుడు దాచుకునే ధనం భవిష్యత్తులో ఆర్థిక శక్తిగా మారుతుంది గురుగారు అదేవిధంగా ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్థ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఐదు గ్రహాలు రక్షిస్తున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలియచేస్తారా దానాలు అవసరం లేదు గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి మూడు గ్రహాలు రక్షిస్తున్నాయి తల్లి ద్వితీయంలో బుధుడు జన్మ శుక్రుడు తృతీయస్థ రాహుయోగం ఒకటి రెండు మూడు మూడు రాసుల్లో వరుసగా గ్రహాలు యోగిస్తున్నప్పుడు త్రికరణ శుద్ధిగా చేసే పనులు విజయవంతం అవుతాయి వ్యాపారం కలిసి వస్తుంది అధిక ధనలాభం గోచరిస్తోంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి పలు మార్గాల్లో వ్యాపారంలో మేలు జరుగుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి భవిష్యత్ అవసరాలకై ఆర్థికంగా మీరు చేసేటటువంటి పరిశీలన కలిసి వస్తుంది భూ సేకరణ గృహ నిర్మాణాది అంశాలపై దృష్టి నిలపండి ఆర్థిక పరంగా విజయవంతమవుతారు లక్ష్యం సిద్ధించేంత వరకు కృషి చేస్తూనే ఉండండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అశ్రద్ధగా ఏ పని చేయొద్దు ఇతరులపై ఆధారపడవద్దు అధికారులతో శాంతంగా సంభాషించాలి తోటివారి నుండి సలహాలు తీసుకోవాలి తోటివారితో సంభాషించేటప్పుడు ఓర్పుతో సౌమ్యంగా మాట్లాడాలి చెంచలత్వం లేకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి గురుగారు మకర రాశివారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశివారు ఇష్టదేవత స్మరణ చేయటం మంచిది అలాగే గురుగారు మకర రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి రెండవ రాశిలో సూర్యుడున్నాడు సూర్య నారాయణ ప్రత్యక్షంగా దర్శించండి గురుగారు మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో ఈ వారం తెలియచేస్తారా సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభరాశి వారికి సప్తమంలో కేవలం చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు అమ్మా ఏకాగ్రతతో చేసే పనుల్లో విజయం ఉంటుంది మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి మన సంస్కారం మనల్ని ముందుకు నడిపిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉన్నది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అధిక శాతం మౌనంగా ఉండాలి అపార్థాలకు అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యమైన అంశాల్లో శాంతంగా సమాధానాలు ఇవ్వాలి సంభాషణలో సౌమ్యత స్పష్టత అవసరం ఓర్పుతో చేసే పనులు శక్తినిస్తాయి ముఖ్యమైన కార్యాలను జాగ్రత్తగా నిర్వర్తించండి అవసరమైతే తప్ప ఇతరులపై ఆధారపడవద్దు ఎప్పటి బాధ్యతలను అప్పుడే పూర్తి చేయండి ఉద్యోగ వ్యవహారాల్లో సావధాన చిత్తంతో పనిచేయండి చెడు ఊహించవద్దు దేనికి భయపడవద్దు మానసిక ఒత్తిడికి లోను కావద్దు మానసిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గంభీరంగా వ్యవహరించండి మొహమాటాన్ని పక్కన పెట్టి పనిచేస్తే ఏ సమస్య రాదు వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తగా ఉండాలి అనుభవంతో పనిచేయండి ఎవరితోనూ అధికంగా మాట్లాడరాదు వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది మిత్రుల సూచనలు అవసరమవుతాయి ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో చెప్పి వారి సూచనల మేరకు పనిచేస్తే మంచి జరుగుతుంది గురుగారు కుంభరాశి వారు ఈ వారం ఏ పఠించాలి కుంభరాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించాలి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించాలి గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రుడు లాభంలో కుజ శుక్రుడు ద్వితీయంలో గురువు మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ధైర్యంగా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు ఏకాగ్ర చిత్తంతో ప్రారంభించండి శుభ సంకేతాలు ఎదురవుతాయి ఆ శుభ సంకేతాలని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభను ప్రదర్శించి పనిచేయండి ప్రశంసలుంటాయి అధికారుల మన్ననలు లభిస్తాయి ఆపదలు తొలగుతాయి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది గతం కంటే మేలైన ఫలితాలు లభిస్తాయి బాధ్యతాయుతంగా పనిచేయండి ఉద్యోగంలో శక్తి లభిస్తుంది భూలాభం సూచితం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఏకాదశంలో శుక్రగ్రహ సంచారం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఆర్థిక పరమైన పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి సానుకూల ఫలితాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి వ్యాపారంలో తోటివారి సూచనలు అవసరమవుతాయి వ్యాపారంలో ముఖ్య విషయాల్లో శ్రద్ధ పెంచండి ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి వివేకంగా ఉండండి మీ వినయ విధేయతలు మీకు ప్రశాంతతను తీసుకొస్తాయి అలాగే గురుగారు వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని మీనరాశి వారు ఇష్ట దైవాన్ని ధ్యానించాలి అలాగే గురుగారు ఈ వారం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఇష్ట దేవతను స్మరించండి గురుగారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి గ్రహయోగం అనుకూలంగా ఉంది కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు ద్వాదశ రాశుల వారికి శుభాలు పరిహారాలు ఎంతో చక్కగా మరెన్నో విషయాలు కూడా ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం